ఏపీలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. అసలే గుంతల రోడ్లపై ఎగిరిపడుతున్న వాహనాలతో నడుములు విరగొట్టుకుంటుంటే వర్షాలకు మరింత అధ్వాన్నంగా తయారయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఓ యువకుడు వినూత్న నిరసనకు దిగాడు. గుంతల రోడ్లపై అతి కష్టం మీద రాకపోకలు సాగిస్తూ నానా అవస్థలు పడుతున్నారు వాహనదారులు. స్థానిక మాదేపల్లి రోడ్లోని ఫిల్ హౌస్ పేట వద్ద ఓ యువకుడు రోడ్లపై నీళ్లు నిల్చిన గుంతలో మంచం వేసుకుని మరీ దానిపై పడుకుని నిరసన వ్యక్తం చేశాడు. ఏలూరు నర్సాపురం రోడ్డు మార్గంలో ఈ ఘటన జరిగింది. అధ్వాన్నంగా తయారైన రహదారులపై నిత్యం నరకం చూస్తున్నామని, గుంతలు నిండిన రోడ్లపై ప్రయాణానికి నానా అవస్థలు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఏలూరు జిల్లా కేంద్రం నుంచి మాదేపల్లి వెళ్లే రోడ్డులో ఫిల్ హౌస్ పేట వద్ద మడుగులా మారిన రోడ్డు మీద జూలై 22 సాయంత్రం మంచం వేసుకుని పడుకున్నాడు యువకుడు. అటుగా వస్తోన్న బస్సుని ముందుకు వెళ్లనీయకుండా గంటసేపు ఆపేసి నిరసన తెలియజేశాడు. తర్వాత స్థానికులు అతనికి సర్ది చెప్పి పక్కకు తీసుకురావడంతో బస్సు కదిలింది. మద్యం మత్తులో యువకుడు ఇలా చేసిన ప్రజలు పడుతున్న అవస్థలను ఇలా ఎత్తిచూపడం చర్చనీయాంశంగా మారింది.